సంక్షేమ పథకాలు అమలుతోనే ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు చేరువవుతోంది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇందులో ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన సత్యాలు చాలానే ఉంటాయి ఎందుకంటే రాష్ట్రానికి ఏదో చేసామనో అది చేసామోనో ఇది చేసామోనో రోడ్లు వేసాం లేదంటే జాతీయ రహదారిని నిర్మించాం రింగ్ రోడ్లు వేసామంటే ప్రజలు ఎవరు పట్టించుకోరు వాళ్ళ ఇంట్లోకి ఏం వచ్చినాయి ప్రభుత్వ పథకాలు ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మఒడి కానివ్వండి పిల్లలకి అందించే విద్యా కానుక మన అందించిన విద్యా కానుక కానివ్వండి లేదంటే బడికెళ్ళే పిల్లలకి స్కూళ్ళల్లో పెట్టే మధ్యాహ్న భోజన మెను మార్చారు నిజంగా అది కూడా చాలా మంచి పరిస్థితి అంటే చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి అది పెట్టిన తర్వాత గోరుముద్ద పథకం మంచి పేరు తీసుకొచ్చి ఇలా ఏదైనా సంక్షేమ పథకం అమలుతోనే ప్రజలకి దగ్గర అవుతుంది ఏ ప్రభుత్వం అయినా అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు భవిష్యత్తులో ఆ పథకాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే ప్రచారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయడం మొదలుపెట్టిందా అనేది కేంద్రంలో అధికారంలో జాతీయ పార్టీలు మొదలుపెట్టాయనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక కేంద్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ సంక్షేమ పథకాలతోనే ముందడుగులు వేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్న నేపథ్యంలో ఆ అప్పులు తలకు మించిన భారంగా మారబోతున్నాయా అనేదే ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్ని టార్గెట్ చేస్తోంది అనేది ఆ సున్నితమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కానివ్వండి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఎన్నికలకు వెళ్ళబోతోంది ఆ అంశాల విషయంలోనే ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అనేది అయితే ఇక్కడ ఎన్నికల ప్రచారంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా జాగ్రత్తగా హామీలు ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్నాయి ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రధానంగా మొన్న ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని చూస్తుంది అంటే ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించాలి అనేది కేంద్రం భావిస్తుంది మరి ప్రజలు వింటారా మీకు డబ్బులు ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది రాష్ట్రానికి అని వింటారా రాష్ట్రానికి ఏమైతే మాకేంటి మాది మాకు ఇవ్వండి అని చెప్పి ప్రజలు అడుగుతారు అయితే ఈ కొత్త బాణీ వల్ల ఈ కొత్త నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ అవుతాయి అని చెప్పి ఆలోచన చేస్తుంది కేంద్రం అనేది మరి ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సంక్షేమ కార్యక్రమాలను భారీగా ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పని అయిపోయింది అనేది ఇప్పటికే చాలామంది నిపుణులు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ప్రతి ఒక్కరి మీద ఈ ఏ స్థాయిలో అప్పులు ఉన్నాయో కూడా చెప్తున్నారు చంద్రబాబు గారు కూడా చెప్పారు ఒక్కొక్క వ్యక్తి మీద ఎంత అప్పు ఉందని దీని ద్వారా రాష్ట్రంలో పన్నులు పెంచే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తారట అంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అప్పులు పెరిగిపోతున్నాయి మీదే మీకు తెలియకుండా అప్పు పెరిగిపోతుంది దానికి మీరే పన్నుల రూపంలో చెల్లించి అప్పు తీర్చుకోవాలి దయచేసి ఈ సంక్షేమ పథకాల వల్ల చాలా నష్టపోతున్నాం గమనించండి అని చెప్పి ఇప్పుడు జాతీయ పార్టీలు వెళ్ళి కేంద్ర స్థాయిలో పార్టీలు వెళ్ళి ప్రజలు చెప్తే ప్రజలు వింటారా లేదా అనేది తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వాలు ఆ తరహా నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్ చేయబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటో కూడా చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి